తెలంగాణలో తెదేపాను అధికారంలోకి తీసుకొస్తానని గతంలో చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరి తెరాసను అధికారానికి దూరం చేస్తానడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఎద్దేవా చేశారు. మహబూబ్నగర్ జిల్లా కోస్గిలో పలు అభివృద్ది పనులతో పాటు నాగసాన్పల్లి బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. సర్పంచ్ లేకుండా శంకుస్థాపన ఎలా చేస్తారంటూ కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి రేవంత్ రెడ్డి సోదరుడు ఆందోళనకు దిగడాన్ని మంత్రి తప్పుబట్టారు. తెలంగాణ రాష్ట సాధనలో భాగంగా రాజీనామా చేయని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే రాజీనామా నాటకం ఆడారని విమర్శించారు. తెలంగాణకు అవసరంపుడు రాకుండా తెలంగాణ వచ్చినాక ఇయ్యాల నేను రాజీనామా చేస్తాంటే దానికి అర్థం విలువ ఉంటుందా? అవసరం ఉన్నప్పుడు రాలే. అప్పుడు ఎవరికి అవసరం ఉండే? తెలంగాణ ప్రజలకు అవసరం ఉండే ఆనాడు ఎమ్మెల్యే రాజీనామా. తెలంగాణ ప్రజలకు అవసరం ఉన్నప్పుడు రాజీనామా లేదే. ఇయ్యాల రాజీనామాలు ఎందుకు చేస్తా ఉన్నారు? ఎవరికి అవసరం? నీ అవసరం ఇయ్యాలి. తెలుగు చెప్పండి కథమైంది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ కనీసం నా బతుకు తెరువు కోసం నేను మళ్ళీ ఎమ్మెల్యే కాబట్టి కనీసం కాంగ్రెస్ పార్టీ కూడా పోతున్నాను అయితేనేమో అనేటువంటి ఆశతో పోతా ఉన్నాను. మరి నీ అవసరం కోసం మాట్లాడుతూ పౌరుషంగా మాట్లాడితే దానికి విలువ ఎక్కడిది, అర్థం ఎక్కడిది, న్యాయం ఎట్లున్నట్టు ఎవ్వరు నమ్మే పరిస్థితులు లేరు.